అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మేము వాలంటరీగా ఉండి స్త్రీలమయ్యి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేయడమే మేము చేసిన తప్ప. నిన్ను అడుగుతున్నా ప్రవీణ్, నేను అదే విషయాన్ని అడుగుతున్నా. ఏం తప్పు చేశామని నువ్వు మమ్మల్ని వీధులమ్మడి కొడతాను అంటున్నావు. అదే డాక్రా మహిళల గురించి కూడా అంటున్నావు. నీ భార్య కూడా డాక్రా మహిళనే, అది తెలుసుకో. మేము ప్రజలకు ప్రతి సంక్షేమాలు అందిస్తున్నాం. ఇంట్లో ఒక పెద్ద కూతురి మాదిరి, మనవరాలు మాదిరి, మనవని మాత్రే. నువ్వేమన్నా అలా చేశావా ప్రజలకు? నువ్వే విధంగా మమ్మల్ని అంటున్నావు, వీధులమ్మడి కొడతాను అంటున్నావు. నిన్ను కొట్టలేమనుకుంటున్నావా? మేము 2024 వస్తే నిన్ను కూడా కొడతాం. వీధులమ్మడి ఈడ్చి ఈడ్చి కొడతాం. తెలుసుకోని మాట్లాడు. మేము వాలంటరీలుగా ఉండడము నీకు నచ్చలేదా? మేము వాలంటరీలుగా ఏం తప్పు చేశామని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత ముందు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు. మేము ప్రజలకు సేవ చేస్తుంటే ఓర్చలేని తనంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అంతకు తప్ప నువ్వేం చేయలేవు. నువ్వు చేతగాని వాడివి. నిన్ను చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నా కుక్క. నిన్ను చెప్పుతో కొట్టి కొట్టి మాట్లాడాలనిపిస్తుంది. ఆడపిల్లలు అంటే నీకు విలువ లేదా? నిన్ను కనింది కూడా ఒక ఆడదే అని తెలుసుకోరా. నీతో సంసారం చేసేది కూడా ఒక ఆడదే. ఆడదాని విలువ తెలియదు నా కొడుకు. నువ్వేందులో మాట్లాడేది అసలుకు? నీ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నిన్న పొద్దు మీ అమ్మ అదే విధంగా అనుకోలేదే కణాలని. కనింది కాబట్టి నువ్వు మోగానిగా ఈ పొద్దు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడాకో, నోరు మూసుకో. నువ్వు ఈ పొద్దు ఇన్ఛార్జ్గా వచ్చినందువల్ల నీకు పెరిగిపోయిందా కొవ్వు మతము? ఏరా, నీ ఇంటికి మేము ఏం సేవలు అందిలేదా? వాలంటీర్గా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి సేవలు అందించాము. పొద్దున్నే 5 లేచి వెళ్ళి పింఛన్ ఇచ్చాము ప్రతి మహిళకు. తెలుసా నీకు? ఏం చేయలేదని నువ్వు మాట్లాడుతున్నావు మా గురించి అమ్మో. అన్న ప్రవీణ్, మీకు మీరు మాట్లాడిన వాలంటీర్ల గురించి మాట్లాడిన వాక్యంలో మీరు ఆడవారిని మర్చిపోయి మీరు అసభ్యకరంగా మాట్లాడారు. ఒక భారతదేశంలో ఉండి ఒక ఆడవారిని ఎలా, వారికి ఎట్లా గౌరవించాలనేది కూడా మర్చిపోయి మీరు అసభ్యకరంగా సంస్కారం లేకుండా ఒక ఆడవారిని రోడ్లో బజార్లో బట్టలు ఊడదీసి కొట్టాను అనేసి మాట్లాడటం పద్ధతి కాదు. మీరు మేము చేసిన సేవల్లో ప్రజలు గుర్తించి మేము వెళ్ళి ఓట్లు అడగాల్సిన పనే లేదు. మేము ఎవరిని ఓట్లు అడగడం లేదు. మేము చేసిన సేవలను చూసే ప్రజలు గవర్నమెంట్కి ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు. మేము అడగాల్సిన పని లేదు. మీరు ఆ ఉద్దేశంతో ఆ కుట్రతో మా వాలంటీర్లని అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక ఆడవారిని ఉడా ఉన్నారనేసి గ్రహించి పబ్లిక్లో ఒక వాలంటీర్లో ఆడవారు కానీ మగవారు కానీ వారి సేవల్ని గుర్తించే ప్రతి ప్రజలు ఓట్లు వేస్తారనేది గ్రహించండి. అంతేకాని ప్రతి ఒక్క వాలంటీర్ని మీరు తీసేసి మాట్లాడడం పద్ధతి కాదు. నా పేరు రాజశేఖర్. నేను 31వ సచివాలయం పరిధిలో వాలంటీర్గా పనిచేస్తున్నా. అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు రోడ్ల మీద కొట్టుకుంటా తీసుకొని పోతా అని చెప్పి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి చెప్పినాడు. ప్రతి 100 వాలంటీర్లలో 60 వాలంటీర్లు లేడీసే ఉన్నారు. ఆ మాట నువ్వు అన్నే మాట లేడీస్కి కూడా వర్తిస్తుంది కదా? ఏ రకంగా ఇప్పుడు మొగలనన్నా ఏదైనా అంతో ఇంతన్నా సర్దుకుంటారు లేడీస్? నా మాట అంటే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారు? మామూలుగా ఇదేమన్నా టీడీపీ జన్మభూమి కమిటీలో లాగా మీకెంత మాకెంత అది కాదు. ఇది ఎక్కడైనా సరే ఇసుకరేను మోపినంత అవినీతి పొరపాటున వాలంటీర్ చేసి నింటే అది నిరూపించగలిగితే మీరు దేనికంటే దానికి సంసిద్ధం. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశానా ప్రొద్దుడూరు తాలూకాలో ఏ టీడీపీ వాళ్ళ టీడీపీ నాయకులైనటువంటి వాళ్ళ ఇంటికైనా కానీ పోదాం, ఎక్కడికైనా కానీ. టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీకు గౌరవం ఉందా? వాలంటీర్లు అయినటువంటి మాకు గౌరవం ఉందా? వాళ్ళే చెప్తారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేవాడు వాలంటీర్. ఉదయాన్నే ఈరోజు పొద్దున్న యాక్చువల్గా ఈ మీటింగ్ పొద్దున్నే చేయాల్సింది. పొద్దున ఈ పెన్షన్లు పంచే పని ఉంది కాబట్టి సాయంత్రానికి పోస్ట్ పని చేసుకొని పొద్దున్న ఇచ్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే ముందు అది ప్రజలకు ముఖ్యం కాబట్టి. ఎట్లా ముసలోళ్ళు ఎట్లా బాధపడతా అంటే అట్లా బాధపడతారు. నాయన మీరు ఇట్లా పొద్దున్నే ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతున్నారు, పొరపాటున రేపు పొద్దున్న ఏదైనా జరిగి కొంచెం అటు ఇటు జరిగితే మా పరిస్థితి ఎట్లా అంటారు? పెద్దమ్మ మీరు ఇయాల్సిందంతా ఒకటే, మీరు జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, మీకు మళ్ళా మీకు ఇది ఈ సర్వీస్ ఉంటుందని చెప్పి చెప్పినాం. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా వాలంటీర్లు అనే వాళ్ళకి ఎంత విలువ ఉందో ఇంకా ప్రజలలోనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.